రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వృద్ధులను గౌరవించాలి అని చెప్పిన పోప్ ఫ్రాన్సిస్ గారు అత్యుత్తమ సేవకు గాను రాష్ట్రపతి ప్రశంసాపత్రం అందుకున్న కరితాస్ సింగపూర్. పాకిస్తాన్లో 17 ఏళ్ళు పట్టిన ఒక కథోలిక దేవాలయ నిర్మాణం. కజకిస్తాన్కు అపోస్తలిక్ నున్సియోగా ఒక భారతీయుడు. ఘనంగా శ్రీ యేసు తిరుహృదయ మహోత్సవం. ఘనంగా జరిగిన తెలుగు క్రైస్తవ సంఘాల సమైక్య సమావేశం. రేడియో వెరిటాస్ ఏషియా, ద వాయిస్ ఆఫ్ ఏషియన్ క్రిస్టియానిటీ. రేడియో వెరిటాస్ ఏషియా మొబైల్ యాప్ ఆఫర్స్ సర్వీసెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ 21 ఏషియన్ లాంగ్వేజెస్. డౌన్లోడ్ ద రేడియో వెరిటాస్ ఏషియా యాప్ టు గెట్ మోర్ వీడియోస్ ఫ్రమ్ రేడియో వెరిటాస్ ఏషియా. కామెంట్, లైక్ అండ్ షేర్. Click the bell icon to get regular updates. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ గారు ఒక సందేశాన్ని విడుదల చేశారు. మామలు తాతయ్యలను గౌరవించండి మరియు ఎప్పుడూ వదిలిపెట్టవద్దు అనే పిలుపుతో పోప్ ఫ్రాన్సిస్ గారు జూలై 23 ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఒక సందేశాన్ని విడుదల చేశారు. ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును అని బైబిల్ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని తన సందేశాన్ని పోప్ ఫ్రాన్సిస్ గారు ఇచ్చారు. వృద్ధులను గౌరవించాలని, వారికి సేవ చేయాలని, వారిని విస్మరించక ఎల్లవేళలా అండగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకోవాలని ఆయన కోరారు. కోవిడ్ సమయంలో కరితాస్ సింగపూర్ వారు చేసినటువంటి సేవకు గాను ఆ దేశ రాష్ట్రపతి నుండి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కరితాస్ సింగపూర్ క్యాథలిక్ వెల్ఫేర్ సర్వీసెస్ మరియు ఇతర కథోలిక సంస్థలు కోవిడ్ 19కి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి సింగపూర్ రాష్ట్రపతి నుండి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ హమాలీ యాకోబ్ మాట్లాడుతూ కోవిడ్ మన సామర్థ్యాన్ని అనేక విధాలుగా పరీక్షించిందని అన్నారు. ఎఫ్ఎండిఎం సిస్టర్స్ నిర్వహిస్తున్న అసెసి హాస్పిటల్ కూడా రాష్ట్రపతి ప్రశంసా పత్రాన్ని అందుకుంది. ఇది 1969లో స్థాపించబడింది. సింగపూర్లోని చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ లూట్స్ కూడా రాష్ట్రపతి ప్రశంసా పత్రాన్ని అందుకుంది. పాకిస్తాన్లో ఒక కథోలిక దేవాలయ నిర్మాణానికి 17 ఏళ్ళు పట్టింది. ఫైసలాబాద్ పీఠాధిపతి జోసెఫ్ ఇంద్రియాస్ రెహ్మత్ గారు జూన్ 13 పాకిస్తాన్లోని అంటోనియాబాద్ ఒకారా వద్ద సెయింట్ ఆంటోనీ ఆఫ్ పాదువా దేవాలయాన్ని ఆశీర్వదించారు. పాకిస్తాన్లోని కరాచీ అగ్రపీఠాధిపతి ఎమిరిటస్ కార్డినల్ జోసెఫ్ కౌట్స్ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. సుదీర్ఘ పోరాటం తర్వాత దేవాలయం పూర్తయినందుకు సంతోషంగా ఉందని కార్డినల్ తెలిపారు. 17 ఏళ్ల క్రితం జూన్ 13, 2007 గురుశ్రీ జేమ్స్ గారు విచారణ గురుగా ఉన్నప్పుడు కార్డినల్ కౌట్స్ గారు దేవాలయానికి పునాది వేశారు. కార్డినల్ మరియు రెహ్మత్ పీఠాధిపతి గారు పాదవపురి అంతోనీ దేవాలయం యొక్క విచారణ గురువు గురుశ్రీ తాహిర్ అజీజ్ గారిని, విచారణ సభ్యులను ఆర్థిక సహాయం చేసిన వారందరికీ తమ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ దేవాలయ నిర్మాణానికి అమెరికాలోని పాపాల్ ఫౌండేషన్ ఆర్థిక మద్దతు ఇచ్చింది. ఫైసలాబాద్ మేత్రాసనంలో 25 విచారణలు ఉన్నాయి. సుమారు 193,620 కథోలికులు ఈ మేత్రాసనంలో ఉన్నారు. కజకిస్తాన్కు అపోస్తలిక్ నున్సియోగా ఒక భారతీయుని పోపు గారు నియమించారు. జూన్ 16 ఈ నియామకం జరిగింది. సిరో మలంకర సంఘం నుండి నిన్సియోగా నియమించబడిన మొదటి వ్యక్తి మోన్సిగ్నోర్ జార్జ్ పన్నం తుడిల్. కేరళ త్రివేంద్రంలోని సెయింట్ మేరీ క్వీన్ ఆఫ్ పీస్ బాసిలికా విచారణలో ఆయన జన్మించారు. ఫిబ్రవరి 18, 1998 సిరో మలంకర సంఘం నుండి త్రివేంద్రంలో అగ్రపీఠంలో గురువుగా నియమించబడ్డారు. విశాఖ అతిమేత్రాసనం కాకినాడ జిల్లా కత్తిపూడి విచారణలో శ్రీ యేసు తిరుహృదయ మహోత్సవం ఘనంగా జరిగింది. విశాఖ మేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ చిటికెల రాజకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ పండుగ భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ మహోత్సవ త్రిదిన ప్రార్థనలో పర్వదిన దివ్య పూజా బలిలోని అధిక సంఖ్యలో విశ్వాసులు ప్రజలు పాల్గొన్నారు. పండుగ రోజు అనగా సోమవారం ఉదయం 9:30 విశాఖ అగ్రపీఠాధిపతులు మహాపూజ మల్లవరపు ప్రకాష్ గారిచే గురునిలయ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన ఆధ్వర్యంలో ఇతర గురువులతో కలిసి సమిష్ట దివ్య పూజా బలిని సమర్పించారు. పండుగ దివ్య పూజా బలిలో విశాఖ మేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ మరీదాస్ పొలమరిశెట్టి గారు పాల్గొన్నారు. గురుశ్రీ మరీదాస్ గారు
ప్రజల కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పండుగ సందర్భంగా నూతనంగా బాలబాలికలు దివ్యప్రసాదం స్వీకరించారు. విశాన గురువులు గురుశ్రీ చిటికెల రాజకుమార్ గారు పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, కత్తిపూడి మరి ఒక సంవత్సరంలో దేవుడు విచారణ అయిన తర్వాత అనేకమైనటువంటి మేలులు చేశాడు. ఆధ్యాత్మికంగా మరి సంఘపరంగా కూడా అనేకమైన మేలులు చేసిన ఆ ప్రభువునికి మరి ముఖ్యంగా ఈరోజు దేవుడు ఇక్కడ చక్కనైనటువంటి వాతావరణాన్ని మనకు దయచేసి మరి ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ పండుగ దివ్య పూజాబలిని మరి అలాగే గురు నిలయం శంకుస్థాపన ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి దేవాదిదేవుడు మరియ తల్లి ఆ తిరుహృదయనాథుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశానికి ఆశీర్వాదాలకు అందరం కరతాళధ్వనులతో దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. తెలుగు క్రైస్తవ సంఘాల సమైక్య ఉత్తరాంధ్రలోని ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించారు. తెలుగు క్రైస్తవ సంఘాల సమైక్య మరియు దాని రాష్ట్ర యూనిట్ ఉత్తరాంధ్రలోని ప్రాంతీయ సమావేశాన్ని జూన్ 22 విశాఖ అతిమేత్రాసనంలో నిర్వహించారు. మహారాణిపేట విచారణలో గల పాసర్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. విశాఖ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య ప్రకాశ్ మల్లవరపు గారి ఆధ్వర్యంలో సిఎస్ఐ బిషప్ రైట్ రెవరెండ్ జార్జ్ కొర్నేలిస్ గారు, రైట్ రెవరెండ్ పి సుదర్శనరావు గారు, మౌన్సిగ్నోర్ ఎం ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని దేవాలయాల నుండి, పాస్టర్ ఫెలోషిప్ల నుండి బిషప్లు, చర్చి అధిపతులు, గురువులు, పాస్టర్లు, ఇతర క్రైస్తవ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో జోనల్ యూనిట్లు మరియు జిల్లా యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేయడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. విశాఖ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య ప్రకాశ్ మల్లవరపు గారు మాట్లాడుతూ, సుమారు 25 సంవత్సరాల క్రితం తెలుగు ప్రాంతంలో FTC ప్రారంభం యొక్క చారిత్రక ఆవశ్యకతపై ప్రసంగించారు. FTC కార్యదర్శి గురుశ్రీ కె అంతేగారు మాట్లాడుతూ, ఈ ఐక్యతకు మూలమైన త్రియక దేవునికి మరియు పాల్గొన్న వారందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి ఈ వారం వార్తలు. చూస్తూనే ఉండండి మీ రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు. మరలా వచ్చే వారం కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.